हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। उद्वेगालु उद्रेकालु नडवडिक दानि गुरिंचि इप्पुडु मात्लाडुकुंदाम। अलसट तट्टुकुने शक्ति पेंपोंदिंचुकुनुट मनिषिकि अवसरम। नराल उद्रिक्तल नुंडि विश्रांति शरीर व्यायामं द्वाराने लभिस्तुंदि। మరి కొంతమందిలో అవయవ సౌష్ఠవం ఉన్నప్పటికీ ఒత్తుడులు ఉద్వేగాలు ఉద్రేకాలు ఉండుట వలన ఉద్రేకాలను జయించలేకపోతున్నారు, ఉద్రిక్తతలను జయించలేకపోతున్నారు। శరీర కర్తవ్యములకు సంబంధించిన అవయవాల మధ్య సామరస్యం పొందిక అమరిక సమత్వం యొక్క ఆవశ్యకతను మనం గుర్తించడం లేదు। శరీరాన్ని సుఖపెడుతున్నాము, ఉపయోగించుకుంటున్నాము, నిర్లక్ష్యం చేస్తున్నాము। అలనాటి యోగులు శరీరాన్ని ఆరోగ్యవంతంగా సంపూర్ణంగా సంపూర్ణ పోషణతో సహజ స్థితిలో చిరకాలం నిలబెట్టుకునేవారు। ఈ విధంగా శరీరం బలహీనమై క్షీణించి రోగాలకు గురియై అశాంతి రుగ్మతలకు గురియై చివరకు నశించి మధ్యలోనే అంతమైపోతుంది। ఎవరి శరీరాన్ని వారు కాపాడుకోవడం స్వయంగా మరమ్మత్తు చేయడం వంటి అలవాట్లు నేటి ఆధునిక మానవుడు అలవర్చుకోవడం లేదు। ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూత్రాన్ని గుర్తు చేసుకొని వలన ఆరోగ్యం లేని వ్యక్తి ఎంత సంపద ఉన్నా వ్యర్థమే। ఆరోగ్యం లేని వ్యక్తికి ఎంత సంపద ఉన్నా వ్యర్థమే। కనుక శరీరం అతిశీఘ్రంగా మార్పు చెందు గుణం కలదు। శరీరానికి ఆహారం, వాతావరణం, నిత్య కర్మలు వయసుకు తగినట్లుగా మార్పు చెందుతూ ఉంటాయి। తదన అనుగుణంగా దానికి సంబంధించిన అస్వస్థతలను ఈతి బాధలను వెంట తీసుకొని వస్తూ ఉంటుంది। మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములను జయించితే సంపూర్ణ ఆరోగ్యము జయించకుండా ఉండినచో సంపూర్ణ ఆరోగ్యం లభించదు।